సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా గజ్వేల్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో 1.35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చాకలి ఐలమ్మ భవనాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని 326 మంది లబ్ధిదారులకు 3,25,12,816 రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ, పనిచేసే బాధ్యత ప్రజాప్రతినిధులదని, దానికి సహకరించే బాధ్యత ప్రజలందరిది అన్నారు. మన ఇల్లు బాగున్నట్లుగానే మన పట్టణాన్ని కూడా బాగుండేలా చూసుకోవాలన్నారు. గజ్వేల్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాల కోసం 1,500 కోట్ల రూపాయలను రాష్ట ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ప్రభుత్వం నుండి విడుదలైన ప్రతి రూపాయి పేదలకు అందాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలలో పారదర్శకత పెరగాలనే ముఖ్య ఉద్దేశంతోనే కొత్త మున్సిపల్ చట్టాన్ని తెచ్చామన్నారు. ఇది ప్రజల చేతుల్లో బ్రహ్మాస్త్రం లాంటిదని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా పట్టణంలో చెత్త లేకుండా చూడాలని, ఇందుకోసం ప్రజలందరూ తడి పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని కోరారు. దేశానికి తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా ఉందని, అదేవిధంగా గజ్వేల్ రాష్ట్రానికి రోల్ మోడల్ గా మారాలన్నారు. అనంతరం ముడ్రాజ్పల్లిలో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ భవనంలో మహిళా సంఘాల సభ్యులు ప్లాస్టిక్ ను నిషేధించాలని మంత్రి కోరారు. ఈ మేరకు మహిళా సంఘాలకు స్టీల్ ప్లేట్లు, గ్లాసులను అందించిన గజ్వేల్ కౌన్సిలర్ శిరీషా రాజును మంత్రి అభినందించారు. అదేవిధంగా 50 మహిళా గ్రూపులకు 20 కోట్ల రూపాయల మెగా చెక్ ను అందజేశారు. అత్యాధునిక సదుపాయాలతో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న గజ్వేల్ షాదీఖానా భవన నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్దం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు షాదీఖాన్ భవన నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకరెడ్డితో పాటు జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, కార్పొరేషన్ చైర్మన్లు వంటేరు ప్రతాప్ రెడ్డి, భూపతి రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్నదే మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇలా నెలకు 2,016 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నాం. రాబోయే కొద్ది రోజుల్లోనే మీ అందరికీ కూడా 57 ఏళ్లు నిండిన వాళ్ళకు కూడా ఆసరా పెన్షన్ 2,000 రూపాయలు ఇవ్వబోతున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు 67 ఏళ్లు నిండిన వాళ్ళకి ఇచ్చినాం. రాబోయే రోజుల్లో ఎవరికి 57 ఏళ్లు నిండితే వాళ్ళందరికీ కూడా ఆసరా పెన్షన్ ఇస్తాం. అయితే ఇంటికి ఒక్కరికి మాత్రమే వస్తారు. ఇంకా కూడా ఇస్తున్నాం మహిళలకు వడ్డీ లేని రుణాలు. ఈ రోజు కూడా 50 గ్రూపులకు మన గజ్వేల్లో 1,20,00,000 రూపాయల మెగా చెక్ కూడా మా మహిళా గ్రూపులకు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ రోజు 1,20,00,000 రూపాయలు బట్టణంలోని మహిళా గ్రూపులకు బ్యాంక్ లింకేజ్ కూడా అందిస్తా ఉన్నాం. మరి ఈ రకంగా ఒక్కొక్కటిగా మనం ముందుకు పోతున్నాం. ఇంకా మా చాకలి ఐలమ్మ భవన్ నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా శ్రీధర్, మా గజ్వేల్ రజకులు చాలా అదృష్టవంతులు. రాష్ట్రంలోనే ఇంత మంచి చాకలైలమ్మ భవన్ ఎక్కడ లేదు. అది మొట్టమొదలు మన గజ్వేల్లోనే రావడం అనేది నిజంగా గజ్వేల్ ప్రజలు ఇలా అదృష్టవంతులు.